ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియన్స్ చాలా వరకు ముఖంతో పాటు చేతులు మరియు కాళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు కాళ్ళు చేతులు అందంగా కనబడడం కోసం క్రీమ్స్ మరియు ఆయింట్మెంట్స్ మాత్రమే కాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ను ఉపయోగించుకోవచ్చు కాళ్ళు మరియు చేతుల యొక్క చర్మం సౌందర్యం న్యాచురల్ గా కాంతివంతంగా కనపడడానికి బ్లీచింగ్ ఏజెంట్స్ గొప్పగా పనిచేస్తాయి వాటిలో నిమ్మరసం ఒక గొప్ప బ్యూటీ ప్రోడక్ట్ ఇది సన్ ట్యాన్ నివారించడం మాత్రమే కాదు ఇది స్కిన్ కాంప్లెక్షన్ కూడా నివారిస్తుంది మరియు మొటిమాల సమస్యలను కూడా నివారిస్తుంది అదేవిధంగా బంగాళదుంపను కూడా ఒక గొప్ప హోం రెమెడీగా ఉపయోగిస్తారు చర్మ సౌందర్యం పెంచుకోవడంలో బంగాళదుంప ఒక గొప్ప హోం రెమెడీ ఇలాంటి సింపుల్ హోమ్ రెమెడీస్ మరికొన్ని కూడా వివిధ రకాల స్కిన్ టోన్కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి తేనెను కీరదోసకాయతో మిక్స్ చేసి పేస్ట్లా చేసి కాళ్లకు మరియు చేతులకు అప్లై చేయాలి ఇది స్కిన్ కాంప్లెక్స్ను మెరుగుపరుస్తుంది ఆలివ్ ఆయిల్ను చేతులకు మరియు కాళ్లకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది న్యాచురల్ ఫ్లేయర్నెస్ను అందిస్తుంది మరియు కాళ్ళు చేతులు సాఫ్ట్గా మారుతాయి ఒక బౌల్లో ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేయాలి తర్వాత దాంట్లో ఒక చిన్న టమాటో కట్ చేసి ఆ జ్యూస్ని తీసి లెమన్ జ్యూస్కి యాడ్ చేయాలి ఆ తర్వాత దానికి ఒక ప్యాకెట్ ఈను యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మీ పాదాలకి మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల పాదాలకి ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి మీ పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి మిక్సీలో టమాటో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ని చేతులకు మరియు కాళ్లకు అప్లై చేస్తే స్కిన్ టోన్ మరింత కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది బొప్పాయి మెత్తగా చేసి పాలతో మిక్స్ చేసి కాళ్ళు చేతులకు పట్టించి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టోన్ మారుతుంది పచ్చి పాలను చేతులు కాళ్లకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ను కాళ్లకు మరియు చేతులకు పట్టించి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి